నెల్లూరు జిల్లా తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో టీడీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి కోటమిరెడ్డి శ్రీనివాసులురెడ్డి మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, జర్నలిస్టులు మీడియా సంస్థలపై దాడులు బాధాకరమన్నారు. యాజమాన్యాలు వేరైనా జర్నలిస్టులందరూ ఒకటేనని చెప్పారు. జర్నలిస్టులందరూ ఏకమవ్వాలని కోరారు. సాక్షిపత్రిక జర్నలిస్టులు కూడా ఆంధ్రజ్యోతి ఫోటోగ్రాఫర్ ఈనాడు సంస్థలపై దాడులను ఖండించాలని కోరారు. ఈ సమావేశంలో పలువురు టీడీపీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు. యాజమాన్యాలు వేరైనా జర్నలిస్టులు ఒకటే. నేను ఒకటే ఆడుతున్న సాక్ష్య పేపర్లో ఉండే జర్నలిస్టులు కూడా దీన్ని ఖండించాలి. జర్నలిస్టులంతా ఒకటవ్వాలి, ఏకమవ్వాలి. ఒక జర్నలిస్ట్ మీద దాడి జరిగితే అన్ని పేపర్లు ఒకటైతే వైసీపీ ఉచ్చ పోసుకోదా అని అడుగుతున్నా. వైసీపీ పార్టీ ఉచ్చపోయిదాని అడుగుతున్నా. మీలో మీరు అందరూ ఒకటి కండి. మీకు తెలుగుదేశం సపోర్ట్ ఉంటుంది, వైసీపీ తప్ప మిగతా పార్టీల సపోర్ట్ ఉంటుంది, మీకు అండగా నిలుస్తుందని కూడా తెలియజేస్తూ ఉన్నాం. నెల్లూరులో ఈ మధ్యన ఎమ్మెల్యే ఆనిల్ ఆంధ్రజ్యోతి కార్యాలయం మీద రైడ్ చేశాడు, దాని మీద దాడి చేశాడు. చేశాను ఇప్పుడు పబ్లిక్గా చెప్తున్నాడు. ఎవరైనా విలేకరులు నాకు యాంటీ గారు వస్తే చంపేస్తాను అని కూడా చెప్తున్నాడు. ఎందుకు స్పందించట్లేదు జర్నలిస్ట్ లోకం అని చెప్పి నేను అడుగుతున్నా. వాడు మాట్లాడే మాటలు ఎందుకు ఖండించడం లేదు, ఎందుకు మీరు చేయట్లేదు అని అడుగుతున్నా. అదే రకంగా చూస్తే నిజాల్లో నిర్భయంగా రాసి ప్రజలకి ప్రభుత్వానికి వారధిగా ఉండే జర్నలిస్టుల మీద దాడి జరగడం హేమమైన చర్యగా భావిస్తున్నాం. అదే రకంగా అవినీతి అక్రమాల నుంచి పుట్టిన సాక్ష్య పత్రిక, అవినీతి అక్రమాల నుండి పుట్టినటువంటి సాక్ష్య పత్రిక, ఏ రోజైనా మేము ఆ పత్రికా కార్యాలయం మీదకి పోయామా అని అడుగుతున్నాం. వెళ్ళలేదే. అదే రకంగా జర్నలిస్టుల మీద దాడి చేస్తే ఏబిఎన్ ఆర్కే రామోజీరావు మీద దాడి చేసి కనీసం ఖండించాల్సినటువంటి ఒక లారీ క్లీనర్, ఒక వెధవ, ఒక నానిగాడు, వాడు అనేక ఆరోపణలు చేస్తున్నా అంటే వాడికి సిగ్గు లేదా అని అడుగుతున్నా. వాడికి సిగ్గుందా అని అడుగుతున్నా. అదే రకంగా చూస్తే ఈనాడు వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత అందరి మీద దాడు, తెలుగుదేశం కార్యకర్త మీద దాడులు, అదే పవన్ కళ్యాణ్ కార్యకర్తల మీద దాడులు, బీజేపీ కార్యకర్తల మీద దాడులు, చివరికి ప్రజాస్వామ్యాన్ని రక్షించే జర్నలిస్టుల మీద కూడా దాడులు చేస్తున్నారంటే ఇంతకన్నా సిగ్గుచేటైన విషయం ఏముందని అడుగుతా ఉన్నాం. మేము చెప్పేది ఒకటే, జగన్ ఒంటి నిండా ఆయనకుండేది రక్తపాతం గురించి ఆలోచించేది, గుండాయిజం చంపటం వాడి బ్రతుకు, జగన్మోహన్ రెడ్డి గారి బ్రతుకు. లేకుంటే సొంత చెల్లిని దరివేసినటువంటి వ్యక్తి, సొంత అమ్మను దరివేసినటువంటి వ్యక్తి, బాబాయిని చంపినటువంటి గుండా ఈరోజు ముఖ్యమంత్రిగా మనకుండడం ఎంతో దురదృష్టం. ఇంకా ఓటే 51 రోజు మాత్రం ఉంటాడు, ఓ అంటే 51 రోజు. అవతల నీ బతికేంది? నీ బతికే జైలు బతుకు, ఇంకా జైలు నుంచి బయటకు వచ్చే ప్రశ్నే లేదు. నువ్వు జర్నలిస్టుల మీద ఆంధ్రజ్యోతి మీద ఒక ఈనాడు కార్యాలయం మీద నువ్వు దాడి చేసినంత మాత్రాన నీకు ఓట్లు రావు, నీకు ఓట్లు పడతాయి అనుకుంటే అది నీ భ్రమ. నీకు ఒకటే చెప్తున్నావు, పుట్టి ముఖ్యమంత్రి గుండా, ముఖ్యమంత్రి చేతగాను, ముఖ్యమంత్రి వెధవ, ముఖ్యమంత్రి నీకు వచ్చేది సింగిల్ డిజిట్, 10 సీట్లు లోపల మాత్రమే. నీకు ఎక్కడ ఏ జిల్లాలో ప్రజలు ఓటేసే పరిస్థితి లేదు. మరి చంద్రబాబు నాయుడు గారిని అరెస్ట్ చేసిన కాడి నుంచి నీ బతుకు తెల్లారిపోయింది.
అక్కడి నుంచి జర్నలిస్టులను కొట్టడంతో నీ బతుకు గురించి ఆంధ్రప్రదేశ్ ప్రజలు మొత్తం తెలుసుకున్నారు. నీకు ఓటేసే ప్రశ్నే లేదు. ఇటువంటి ఎదవకే ఓటేసేది, ఇటువంటి ఎదవకే ఇప్పుడు దాకా మేము ఓట్లేసింది అని ఈరోజు ప్రజలు పశ్చాత్తాపడుతున్నారు. ఆ పశ్చాత్తాపాన్ని తీర్చుకునే టైం వచ్చింది. డిపాజిట్లు లేకుండా 166 సీట్లను ఓడిపోతున్నావు. బహుశా వస్తే నీకు 7-8 మాత్రమే వస్తాయి. ఇప్పటికైనా పోలీసులు చెప్తున్నావు, ఆంధ్రజ్యోతి విలేకరు మీ ఫోటోగ్రాఫర్ మీద, ఈనాడు కార్యాలయం మీద మీరు చేసిన దౌర్జన్యాన్ని ఇమ్మీడియట్గా అరెస్ట్ చేసి వాళ్ళ మీద 40,000 కేసు పెడితే మీ నిజాయితీని కొంతనా నమ్ముతాం. లేకుంటే 2 నెలల తర్వాత మీ బతుకు అధోగతి అవుతుందని హెచ్చరిస్తున్నాం.